ومن أحسن قولا ممن دعا إلى الله وعمل صالحا وقال إنني من المسلمين. السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين، والصلاة والسلام على رسوله الأمين، أما بعد. ప్రియ ధార్మిక సోదర సోదరీమణులారా, మిత్రులారా, వేసవి కాలంలో మనం ఏ విధంగా ఆరాధనను సలపాలి మరియు ఎండ నుండి మనల్ని ఎలా రక్షించుకోవాలి అనే అంశం గురించి ఇన్షా అల్లా ఈరోజు మనం ఖురాన్ మరియు హదీస్ వెలుగులో విషయాలు తెలుసుకోబోతున్నాము. సోదర మహాశయులారా, విశ్వాసికి ఏ కాలమైనా ఏ వాతావరణమైనా తన ఆరాధనలకు అడ్డుగా నిలవదు, అవరోధం కాకూడదు. ఎండాకాలం వేడి తీవ్రత, వేడి తాపం, ఉష్ణోగ్రత అత్యధికంగా ఉంది. నేను ఎలా నమాజ్కు వెళ్ళాలి, ఎలా ఉపవాసాలు ఉండాలి, నఅఊజు బిల్లా ఇలా ఒక విశ్వాసి ఆలోచించడు. ఒక విశ్వాసికి ఒక కాలము అనేది అవరోధంగా నిలవదు. కాబట్టి సోదరులారా, ఎండాకాలంలో ఎండలు భరిస్తూ, ఉష్ణోగ్రతలో వేడి తాపాన్ని భరిస్తూ మస్జిద్కు నడుచుకుంటూ వెళ్ళి నమాజులు చేయటము లేదా ఉపవాసాలు పాటించడం అనేది చాలా గొప్ప విషయము మరియు అత్యధిక పుణ్యాలకు ఇన్షా అల్లా అత్యధిక పుణ్యాలు లభిస్తాయి. ఉబై బిన్ కాబ్ రదియల్లాహు అన్హు గారు ఇలా తెలియజేస్తున్నారు, మదీనాలో ఒక వ్యక్తి ఇల్లు మస్జిద్కు చాలా దూరంలో ఉండేది. అయినప్పటికీ ఆ వ్యక్తి ప్రతిరోజు ప్రతి నమాజుకు నడుచుకుంటూ వచ్చేవాడు మరియు నమాజులో పాల్గొనేవారు. ఏ ఒక్క నమాజు కూడా అతడు గైరు హాజరు అయ్యేవాడు కాదు, అంటే ప్రతి నమాజులో అల్హమ్దులిల్లా అతడు పాటించేవాడు. అయితే ఎండలో నడుచుకుంటూ రావడాన్ని చూసిన కొంతమంది మిత్రులు అతనికి సలహా ఇచ్చారు, నీవు వేడి నుండి మరి రాత్రి చీకటి నుండి కాపాడుకోవడానికి ఒక వాహనాన్ని కొనుక్కో, దానివల్ల నీవు చాలా సులభంగా మరి తొందరగా మస్జిద్కు చేరుకుంటావు, అదేవిధంగా మస్జిద్ నుండి ఇంటికి కూడా చేరుకుంటావు అని. అప్పుడు ఆ వ్యక్తి ఇలా అన్నాడు, నేను నాకు ఇలా వాహనం కొనుక్కోవడమో లేదా మస్జిద్ సమీపంలో ఇంటిలో ఉండడం అనేది నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నా కోరిక ఏమిటి, నేను ఏమి కోరుకుంటున్నాను, నేను ఏదైతే దూరం నుండి ఇంటి నుండి మస్జిద్కు నడుచుకుంటూ వస్తున్నానో మరియు అదేవిధంగా మస్జిద్ నుండి ఇంటికి తిరిగి వెళ్తున్నానో ఆ నడుచుకుని ఏదైతే ఉన్నాయో ఆ పుణ్యాలన్నీ కూడా నాకు ప్రాప్తించాలని అనేది నా యొక్క అభిమతము, నా కోరిక అని. అప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రవచించారు, కదు జమఅల్లాహు లక దాలిక కుల్లహు, నీవు ఏదైతే కోరుకుంటున్నావో ఆ పుణ్యాలన్నీ కూడా అల్లాహ్ సుబ్హానహు వతాలా నీకు నీ కర్మల పత్రాలు లెక్కించాడు, నీకు అనుగ్రహించాడు అని. కాబట్టి సోదర మహాశైలారా, వాహనం ఉన్నా లేకున్నా మనం మస్జిద్కు తప్పకుండా నడుచుకుంటూ వెళ్ళాలి. పురుషులు సామూహికంగా జమాత్తో నమాజు పాటించాలి. వేడి ఉందనో వర్షం వస్తుందనో నౌజు బిల్లా ఇండలో నమాజు చేసుకోవడం అనేది పురుషులకు తగిన విషయం కాదు. తప్పకుండా ఎండ అయినప్పటికీ వర్షం అయినప్పటికీ ఏది వచ్చినా కూడా మనం ఇన్షాల్లా మస్జిద్లో పాల్గొని జమాత్తో నమాజ్ చేసే ప్రయత్నం చేయాలి. దానివల్ల మన సంకల్పం వల్ల అత్యధికంగా పుణ్యాలు ఇన్షాల్లా అల్లాహ్ సుబ్హానహు వతాలా మనకు ప్రాప్తిస్తాడు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇక వేడి తీవ్రత ఉన్నప్పుడు ఏదైతే సజదా చేస్తామో అప్పుడు వేడి అనేది మన నుదుటికి అంటుకుంటుంది. అలాంటప్పుడు దాన్ని మనం ఏదైనా వస్త్రాన్ని కానీ గుడ్డను కానీ పరుచుకొని ఆ స్థలంలో సజ్దా చేసే అనుమతి కూడా ప్రవక్త గారు మనకిచ్చారు. అనస్ రదియల్లాహు అన్హు గారు ఇలా తెలియజేస్తున్నారు, మేము దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో చాలా వేడి, అత్యధికంగా వేడి ఉన్నటువంటి స్థితిలో ఒకరోజు నమాజు చేశాము. అప్పుడు మేము ఎప్పుడైతే సజ్దా చేశామో ఆ వేడి అనేది మాకు చాలా
విపరీతంగా తగిలింది. మా నుదుటిపై ఆ వేడి తాపం అనేది ఎక్కువగా పడింది. అప్పుడు మేము మా వస్త్రాలను పరుచుకొని ఆ వస్త్రం పైన సజదా చేశాము. అల్లాహ్ అక్బర్. అబూ దావూదులు హదీస్ ఉంది, హదీస్ నెంబర్ 1033. కాబట్టి సోదర మహాశైలారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో పాల్గొన్నప్పుడు నమాజులో సహాబాలు అలా చేసేవారు. కాబట్టి ఇలాంటి అనుమతి ఉంది. ఆ వేడి మన నుదుటికి తగలకుండా ఉండడం కోసం మనము నమాజు చేసేటప్పుడు ఒక వస్త్రాన్ని కానీ గుడ్డను కానీ పరుచుకొని, రూమాలను కానీ పరుచుకొని దానిపైన సజదా చేయవచ్చు. కానీ సోదరులారా, నమాజును విడిచిపెట్టడం అనేది ఇది ఒక విశ్వాసికి ఎట్టి పరిస్థితులను తగదు. అంతేకాదు సోదరులారా, ఒకవేళ జొహర్ సమయంలో వేడి చాలా తీవ్రంగా ఉంటే కాస్త చల్లారిన తర్వాత, అంటే వేడి కాస్త తగ్గిన తర్వాత, అసర్ నమాజ్ కంటే ముందుగా మనం నమాజు కూడా సల్పవచ్చు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అబూ దర్ గిఫారి రదియల్లాహు అను గారు తెలియజేశారు, మేము దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో ఒక ప్రయాణంలో ఉన్నాము. అప్పుడు జొహర్ నమాజ్ యొక్క సమయము ఆసన్నమైంది. అప్పుడు ముఅద్దిన్ గారు అదాన్ ఇవ్వడానికి సంసిద్ధులయ్యారు. అప్పుడు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, కాస్త ఆగండి, కాస్త చల్లారనివ్వండి, అంటే వేడి అనేది కాస్త తాపం తగ్గనివ్వండి అన్నారు. కాస్త సమయం గడిచిన తర్వాత మళ్ళీ మొయజ్జిన్ గారు రెండోసారి అజాన్ ఇవ్వడానికి సంసిద్ధులయ్యారు. అప్పుడు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వారిని ఆపారు. కాస్త సమయం గడిచిన తర్వాత ఏవైతే ఇసుక దిబ్బలు ఉన్నాయో మేము వాటి నీడను చూసాము. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అజాన్ ఇవ్వడానికి అనుమతినిస్తూ ఇలా ప్రవచించారు, ఇన్న షిద్దతల్ హర్రి మిన్ ఫైహి జహన్నం ఫైదస్తద్దల్ హర్రు ఫఅబ్రిదు బిస్సలా. నిశ్చయంగా వేడి ఎక్కువగా ఉన్నప్పుడు, వేడి తీవ్రత అనేది నరకం శ్వాస తీసుకోవడం వల్ల ఏర్పడుతుంది. అందుకొరకే వేడి ఎప్పుడైతే వేడిగా ఉంటుందో నమాజును కాస్త చల్లటి సమయంలో చేయండి, చల్లటి సమయంలో సలపండి. అంటే జొహర్ నమాజులో వేడి ఎక్కువగా ఉంటే అసర్ కంటే ముందు, అంటే అసరు సమయం కాకముందు ఇంకా ఏదైతే ఒక సమయం మిగిలి ఉంటుందో, కాస్త వేడి చల్లారుతుందో, ఆ చల్లటి సమయంలో మీరు నమాజు సలపండి అని ప్రవక్త గారు బోధించారు. ఈ హదీస్ బుఖారీ గ్రంథంలో ఉంది, హదీస్ నెంబర్ 539. కాబట్టి సోదర మహాశైలారా, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం నమాజులను వదిలిపెట్టుకోకూడదు. కాకపోతే నమాజులను మనం సలపాలి, వేడి నుండి మనం రక్షించుకోవాలి. అందుకొరకే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎండాకాలంలో చల్లటి వస్తువులను తినాల్సిందిగా కూడా మనకు బోధించారు. ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా గారు ఇలా తెలియజేస్తున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పుచ్చకాయతో పాటు ఖర్జూరాన్ని తినేవారు. మరి చెప్పేవారు, ఖర్జూర యొక్క వేడిని పుచ్చకాయ యొక్క చల్లదనం ఆర్పివేస్తుంది. మరి పుచ్చకాయలో ఉన్నటువంటి ఒక చల్లదనాన్ని ఖర్జూరంలోకి వేడి అనేది అది కూడా సరి సమానం చేస్తుంది అని చెప్పేవారు. సోదరులారా, అబూ దావూదులోని హదీసు ద్వారా తెలిసేది ఏమిటంటే, మనము వేసవి కాలంలో చల్లటి వస్తువులను, చల్లటి పానీయాలను, పండు ఫలహారాలను కూడా తీసుకోవాలి. అందులో ప్రవక్త గారు పుచ్చపండును, తర్బూజ్ అనేది అంటారు, వాటర్ మెలూన్, దాన్ని ఎక్కువగా తీసుకునేవారు. కాబట్టి మనం ఎక్కువగా తినడం వల్ల, దానివల్ల మనకు చల్లదనం అనేది వస్తుంది. అంతేకాదు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెట్ల నీడలో మూత్రం పోయడం నుండి కూడా మన యొక్క సమాజాన్ని వారించారు. ఎందుకంటే సోదరులారా, ఎండ తీవ్ర ఉన్నప్పుడు ప్రతి వ్యక్తి కూడా నీడలో ఉండాలని, నీడ ఉన్న చోటు నుండి కొనసాగాలని కోరుకుంటాడు. అందుకొరకే ఎక్కడైతే నీడ ఉంటుందో, మరి అలాంటి పరిస్థితుల్లో మలమూత్ర విసర్జన గల చేస్తే మరి వారికి ఎంత ఇబ్బంది కలుగుతుంది. అందుకొరకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా ప్రబోధించారు, ఇత్తఖుల్లానీన్. ప్రవక్త గారు అన్నారు, మీరు లఆనీన్ నుండి కాపాడుకోండి. ప్రవక్త గారిని అడిగారు, వమా లఆనాన్? ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ఈ లఆనాన్ అంటే ఏమిటి, అంటే రెండు లానతి ఇవ్వబడే
చోట్లు. రెండు, లానత్ శాపానికి గురి అయ్యే పనుల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని ప్రవక్త గారు అన్నప్పుడు, మరి ఆ రెండు శాపాలకు గురి చేసే విషయం ఏంటి అని సహచరులు అడగడం జరిగింది. అప్పుడు ప్రవక్త గారు అన్నారు, మీరు ప్రయాణం అంటే ప్రజలు ప్రయాణం చేసే దారుల్లో మూత్రం పోయకండి, మలమూత్ర విసర్జన చేయకండి, మరియు అదేవిధంగా నీడలో కూడా మలమూత్ర విసర్జన చేయకండి. అంటే ప్రయాణం చేసే దారి ఏదైతే ఉంటుందో, రహదారి ఏదైతే ఉందో, అలాంటి దారిలో కూడా మలమూత్ర విసర్జన చేయకూడదు, మరియు చెట్ల కింద నీడ ఉన్న చోట మనం మలమూత్ర విసర్జన చేయదు. అలా చేస్తే అల్లా యొక్క శాపానికి గురి అవుతారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలాంటి విషయాల నుండి కూడా మనను వారించారు. సుబ్హానల్లా. కాబట్టి సోదరులారా, ఈ విషయాల ద్వారా తెలిసేది ఏమిటి, మనం ఆరాధనల వల్ల ఏమరపాటు కానీ అశ్రద్ధ గురి కాకూడదు, మరియు ఎండ నుండి వేడి తాపాన్ని తగ్గించే వస్తువుల్ని మనం వాడాలి, మరియు అదేవిధంగా ఇతరులకు ఏదైతే నీడ వల్ల లబ్ధి కలుగుతుందో అలాంటి చోట్ల మలమూత్ర విసర్జన చేయకూడదు. అల్లా సుబ్హానహు తాలా మనందరికీ ఈ వేసవికాలంలో అత్యధికంగా అల్లాను ఆరాధించే భాగ్యాన్ని అనుగ్రహించుగాక, మరియు చల్లటి వస్తువుల ద్వారా వాటి నుండి కాపాడుకునే భాగ్యాన్ని మనకు అల్లా సుబ్హానహు తాలా ప్రసాదించుగాక, మరియు ఏదైతే ప్రవక్త గారు వారించారో అలాంటి వస్తువులకు దూరంగా ఉండే భాగ్యాన్ని సద్బుద్ధిని అల్లా మనందరికీ అనుగ్రహించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.